ఒక ఊరిలో బంగారయ్య అనే రైతు ఉండేవాడు. అతడు ఒకరోజు నిద్ర లేవగానే ఎప్పటిలానే పశువులకు మేత వేయటానికి వెళ్ళగా ఒక ఆవు కనిపించలేదు. దాంతో ఆందోళనగా చుట్టుపక్కల పొలాలన్నీ తిరిగి చూశాడు. కానీ ఆవు కనిపించలేదు. కాసేపటికి అతడికి ఒక ఆలోచన వచ్చింది. మరునాడు పొరుగూరులో జరిగే పశువుల సంతకు వెళితే తన ఆవు అక్కడ కనిపించవచ్చు అనుకున్నాడు. తెల్లవారుజామునే సంతకు బయలుదేరాడు. రైతు సంతలో నాలుగు వైపులా తిరుగుతూ ఆవులను గమనిస్తూ ఉండగా అతడి ఆవుని ఒక వ్యక్తి అమ్మడం గమనించాడు. అక్కడికి వెళ్ళి, "ఈ ఆవు నాది" అని అడిగాడు రైతు. బదులుగా, "ఈ ఆవు నీదా? భలే వాడివిలే, ఇది నా ఆవు, ఏడాదిగా నా దగ్గరే ఉంది" అని చెప్పాడు ఆ వ్యక్తి. రైతు వెంటనే ఆవు దగ్గరికి వెళ్ళి రెండు కళ్ళు మూసి, "దీనికి ఒక కన్ను కనిపించదు, అది కుడికన్నో ఎడమ కన్నో చెప్పు" అని అడిగాడు రైతు. అప్పుడు ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, "కుడికన్ను" అని చెప్పాడు. "నిజమేనా, కుడికన్నేనా?" అని రైతు గట్టిగా అడిగేసరికి, "కాదు, ఎడమ కన్ను" అన్నాడు ఆ వ్యక్తి. "చూడండి, మొదట కుడికన్ను అన్నాడు, ఇప్పుడు ఎడమ కన్ను అంటున్నాడు. నిజానికి ఈ ఆవుకి రెండు కళ్ళు కనిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే" అంటూ రైతు పక్కనున్న వారితో ఏదో చెప్పబోతూ ఉండగా ఆ వ్యక్తి మెల్లగా అక్కడ నుండి జారుకోబోయాడు. అక్కడున్న వారు అతన్ని పట్టుకొని రాజభటులకు అప్పగించారు. రైతు సంతోషముగా ఆవుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.